అలా కెమెరాకి అడ్డొస్తున్నావు మ్యాగీ. ఎప్పుడు పింక్ 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 కంటే 200 పెట్టాల్సిన అవసరం ఏముంది, 350 పెట్టాలా అని చెప్పి నా కొద్దున వేసుకున్నావు అని చెప్పా. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మా ఇద్దరు మెజర్మెంట్స్ ఒకటే, నేను కూడా వేసుకుని ఒకసారి ట్రయల్ చూస్తే మాత్రం. హాయ్ అండి, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ వరల్డ్. లాస్ట్ వీడియోలో నేను షాపింగ్ చేశానని చెప్పాను కదా, బందర్ రోడ్లో శుభమస్తు ఇంకా డీమార్ట్లో కొంచెం షాపింగ్ చేశానని చెప్పాను కదా. కానీ అక్కడ ఏమేమి కొన్నాను అవి నాకు చూపించడానికి టైం సరిపోలేదు, సో సపరేట్గా వీడియో చేసి చూపిద్దామని చెప్పేసి ఇప్పుడు నేను ఇవన్నీ చూపించబోతున్నాను అనమాట. వీడియోలో ఏం కొన్నాను, ఎంత బిల్ చేశాను ఏంటి అంటే, బర్త్డేకి సంక్రాంతి మ్యాగీ అరుస్తుంది. యాక్చువల్గా నేను బర్త్డేకిను సంక్రాంతికి రెండింటికి కలిపి షాపింగ్ చేద్దాం అనుకుని చెప్పి బయలుదేరా, నాకు పిల్లలకి ఇద్దరికి ఒకటేసారి అయిపోతుందని చెప్పేసి. ఆన్లైన్లో ఏంటంటే మనకి క్వాలిటీ తెలియదు, ప్లస్ ఆన్లైన్ షాపింగ్ నేను ఎక్కువగా చేయను. పక్కన నాయిస్ వస్తుంది, మ్యాగీ అరుస్తుంది అనుకుంటా, దయచేసి ఏం అనుకోవద్దండి. సో ఫస్ట్ వచ్చేసి నా బర్త్డేకి నేను ఏం డ్రెస్ తీసుకున్నాను అనేది చూపిస్తాను. ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయి శుభమస్తులో నేను తీసుకున్నప్పుడు, కాకపోతే నేను ఎంతసేపు పిల్లలకి కొందాము ఓన్లీ ఫస్ట్ బర్త్డే డ్రెస్ మీద కాన్సన్ట్రేట్ చేసి మిగతా అన్ని పిల్లల సెక్షన్ చూద్దాం అనుకున్నా. సో కుర్తీస్ డైలీ వేరేవి చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి, కానీ నాకు అన్ని డబుల్ ఎక్సెల్ ఎక్సెల్లో దొరుకుతున్నాయి, కానీ మంచి మంచి దొరకట్లేదు. ఆ మంచి మంచి చాలా లోపలికి ఉన్నాయి, ఎక్కువ టైం స్పెండ్ చేసి తీరిగ్గా చూసుకుంటే కానీ మంచివి తీసుకోవచ్చు, కాకపోతే అక్కడ కొనాలి ఇక్కడ కొనాలి అని కన్ఫ్యూజన్లో వెళ్ళాం కాబట్టి నేను వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం ఆఫర్స్ ఉండుంటే కనుక ఖచ్చితంగా తీసుకోండి. ప్లస్ కూపన్స్ తీస్తున్నారనమాట, లక్కీ డ్రా తీసి ఎవరికైనా లక్కీ ఛాన్స్ వస్తే కనుక బైకులు కార్లు ఇవి కూడా ఇస్తున్నారు స్క్రాచ్ కార్డులాగా ఇచ్చి. సో లక్ ఏమైనా ఉంటే చెక్ చేసుకోవచ్చు. 700 రూపీస్ పెట్టి కొన్న వాళ్ళకి సౌత్ ఇండియాలో మాకు తెలిసిన వాళ్ళకి మ్యాగీ నన్ను ఇంకా వీడియో చేయనీదు. 700 రూపీస్ పెట్టి పర్చేస్ చేసిన వాళ్ళకి కూడా స్కూటీ లక్కీ డ్రాలో వచ్చింది మాకు తెలిసిన వాళ్ళకి. సరే మనం ఎక్కువ షాపింగ్ చేస్తాం కదా, ఒక్కటన్నా తగలకపోతుందని చెప్పేసి ఒక చిన్న ఆశతో అయితే వెళ్ళాం. కానీ సౌత్ ఇండియాలో జరిగింది, ఇప్పుడు మేము జరిగిన శుభమస్తులో కూడా జరిగింది, కానీ మాకైతే ఏం రాలేదు. తర్వాత మెసేజ్లో పంపిస్తా అన్నారు కానీ ఇంతవరకు రాలేదు. సో రానంటే, సో ఫస్ట్ ఇదే నా బర్త్డే డ్రెస్ తీస్తున్నా. సో ఇది నా బర్త్డే డ్రెస్, నాకు ఈ కలర్ యాక్చువల్గా చాలా ఇష్టం. నాకు అసలు ఈ కలర్ కూడా లేదు, చూడంగానే అసలు కొన్ని 100,000 ఉంటే ఒకటేసారి చూస్ చేసుకోమంటే చూస్ చేసుకోవడం చాలా కష్టం కదా. సో ఇలా 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 లైన్ వైజ్గా వస్తున్నప్పుడు నాకు కళ్ళమ్మటి ఇదే ఫస్ట్ కనిపించింది కలర్. సో కలర్ బాగుంది కదా అని చెప్పి అది తీసి చూపించమన్నాను. సో తీసి చూపించగానే ఎక్కువసేపు షాపింగ్ చేయలేను అనమాట, నా వరకు నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేను, కానీ పిల్లలకి ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. సో నాకు ఇది చూడంగానే నచ్చేసింది, సో ఇది పక్కన పెట్టేసామన్నా. అలా ఒక 2-3 తీసుకొని ట్రయల్ వేసుకున్న తర్వాత సో ఇది బాగుంది అనిపించింది, కలర్ వచ్చింది ఆల్మోస్ట్ కింద వరకు వచ్చేసింది. ఇది అడిగాను ఈ ప్రింట్ పోతుందా అండి వాష్ చేస్తే కనుక, హ్యాండ్ వాషే చేస్తాము కొంచెం మంచి డ్రెస్సులు కాబట్టి ప్రింట్ పోతుందా అని చెప్పి మరీ మరీ అడిగాను, ఎందుకంటే ఈ డ్రెస్కి లుక్ వచ్చేదే ప్రింట్ వల్ల. సో ఇదంతా ప్రింట్, ఈ కొన్ని కొన్ని కొంచెం లో క్వాలిటీ అనుకోండి, ఒక 300-200 పెట్టి తీసుకుంటే ఇలాంటి ప్రింట్ ఉన్నాయి కనుక పోతాయి వాష్ చేసిన వెంటనే. సో అలాంటివి మనం పర్చేస్ చేసినా కూడా అంత సో అంత వర్త్, కొద్దిగా క్వాలిటీ వైజ్ తీసుకుంటేనే బెటర్ కదా. ఇది నాకు మ్యాగీ మ్యాగీ చేసి నాకు 1050 పడింది, 1050 అంటే ఇంకా ప్యాంటు చున్నీ ఏం రాలేదు, జస్ట్ టాప్ వచ్చింది అంతే. ఇది కూడా లాంగ్ టైప్ లాంగ్ టాప్ ఇది. సో దీని మీద నేను అక్కడే తీసుకున్నాను బిస్కెట్ కలర్ది, నా దగ్గర ఆల్రెడీ బిస్కెట్ కలర్ చున్నీ ఉంది, రెండు మ్యాచ్అప్ చేసుకున్నాను. సో సెకండ్ టాప్ వచ్చేసి ఇంకా మిగతాయి నేను కొంచెం బయటికి వెళ్ళడానికి వేసుకోవడానికి బాగుంటాయి అని చెప్పి తీసుకున్నా. నేను మా వదిన కలిసి షాపింగ్ చేసాం, ఇది 1+1 ఆఫర్లో ఉన్నాయి, 650 రూపీస్ 1+1 అంటే నాకు 650లో హాఫ్ పడింది, 325 రూపీస్ ఓన్లీ. నెక్ దగ్గర థ్రెడ్ వర్క్ వచ్చింది, మిగతాదంతా ప్లెయిన్.
నాకు బాగా హెవీ హెవీ డిజైన్స్ ఇష్టం ఉండదు. డైలీ వేర్కి అయినా సరే, కొంచెం ఆకేషనల్ వేర్ అయినా సరే, పైన వరకే వర్క్ వచ్చింది, హ్యాండ్స్కి వచ్చింది, సారీ హ్యాండ్స్కి రాలేదు, నెక్కి వచ్చింది, ప్లస్ కింద థ్రెడ్ వర్క్ వచ్చింది, ఇంకెక్కడ రాలేదు. జస్ట్ ఇక్కడ టాజల్స్ ఇచ్చారు, మిగతాదంతా ప్లెయిన్ టైప్. సో ఇదొకటి, ఇవన్నీ, ఇది కాటన్, ఇది కాటన్ ప్లస్ సిల్క్ మిక్స్డ్ అన్నమాట. ఇది మెత్తగా ఉంది, చాలా బాగుంది కాటన్. ఇది సో కొన్ని కొన్ని టాప్స్ ఏంటంటే చూసినప్పుడు పెద్దగా అనిపించదు, కానీ వేసుకున్న తర్వాత మాత్రం చాలా బాగుంటాయి. అందులో ఈ టాప్ ఒకటి, ఇంటికి రాగానే నేను ఫస్ట్ ట్రైల్ వేసింది, బర్త్డే డ్రెస్ కూడా వేసుకోలేదు. ఇది చూడంగానే నచ్చింది బాగా, కాటన్ ఇది. ఇది కూడా ఇప్పుడు నేను తీసుకున్నవి కలర్స్ నా దగ్గర లేవు, ప్లస్ ఇలాంటి డిజైన్స్ కూడా నా దగ్గర లేవు, అందుకని చెప్పి ఇవి తీసుకున్నాను. సో సైడ్ ఇది ఒక డిజైన్ లా వచ్చింది, ప్లస్ నెక్ దగ్గర హెవీ, అలాగే హ్యాండ్స్ దగ్గర కూడా సేమ్ వర్క్ ఇచ్చారు. ఇది కూడా కాటన్నే, ఇది నీ లెంత్ కంటే ఇంకొంచెం పొడవగా వస్తుంది. ఇంకా టాప్స్ అయితే ఇంక ఇది లాస్ట్. సో ఇది ఇంకొకటి 1+1 ఆఫర్ది. ఇది ఎంత? 950 రూపీస్ పడింది. సో ఈ కలర్ కూడా నా దగ్గర లేదు, గ్రే. గ్రేనా? ఇది ఫస్ట్ మా వదిన చూపించినప్పుడు నాకు నచ్చలేదు. సరే, యాక్చువల్గా ఇది మా వదిన తీసుకున్నది, తనకి ఇంకా ఇవ్వలేదు, నేను నా దగ్గరే పెట్టుకున్నా, వీడియో తీసి తర్వాత ఇస్తాలే అని చెప్పి. ఇది నాకు చూసినప్పుడు వెంటనే, ఇలాంటిది ఇంకో కలర్ కూడా ఉంది, అది నేను తీసుకోలేదు, పేర్ అప్ చేసుకుందాం అనుకుంటే ఇలాంటివి అంటే నాకు వద్దునవే తీసుకున్నాం అని చెప్పాను. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మా ఇద్దరు మెజర్మెంట్స్ ఒకటే, నేను కూడా వేసుకుని ఒకసారి ట్రైల్ చూస్తే మాత్రం లుక్ చాలా బాగుంది. సరే వదిన తీసుకున్నాను కదా అని చెప్పి నేను చూస్ చేసుకోలేదు, వదిలికి ఇచ్చేస్తా ఇది. సో ఇప్పటి వరకు తీసుకున్నవి ఇవి టాప్స్. ఇంకా లెగ్గిన్స్ తీసుకున్నాను డైలీ వేర్వి, వీటి మీద కూడా ఆఫర్స్ ఉన్నాయి, 250, 300, 350, 400 అవి కూడా ఉన్నాయి. డైలీ వేర్కి ఏంటి అంటే కొంచెం కాస్ట్ ఎక్కువనే తీసుకోవడమే బెటర్, అట్లీస్ట్ ఒక 300, 350 అయితే, ఎందుకంటే డైలీ అంటే రెగ్యులర్గా యూజ్ చేస్తూనే ఉంటాను. కొంచెం క్వాలిటీ తక్కువనే అనుకోండి, అవి ఊరికే చిరిగిపోవడం, కానీ వాషింగ్ మిషన్లో వేసినప్పుడు, ఎస్పెషల్లీ వాషింగ్ మిషన్లో వేస్తే అంటే అంటే ఊరికే కొద్దిగా క్లాత్ అనేవి డ్యామేజ్ అవుతుంటాయి. హ్యాండ్ వాష్ అనుకోండి, కొద్దిగా జాగ్రత్త చేస్తాము. అందుకని చెప్పేసి డైలీ వేర్కి మాత్రం కొంచెం నేను 300 ఆ రేంజ్వే తీసుకున్నాను. ఇప్పుడు నేను చూపించే లెగ్గిన్స్ కూడా 5 ఏమో తీసుకున్నా, అందులో 2 ఆల్రెడీ నేను యూజ్ చేసి వాష్ చేసిన తర్వాత చూసాను అనమాట వాటి క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పి. బాగున్నాయి, 350, 300 రేంజ్ కాబట్టి, అంతకన్నా తక్కువ తీసుకుంటే మాత్రం అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే తక్కువ తీసుకోవడం వల్ల నేను ఆల్రెడీ చాలాసార్లు అనుకునేదాన్ని, అబ్బా 400 పెట్టాల్సిన అవసరం ఏముంది, 350 పెట్టాలా అని చెప్పి తక్కువ తీసుకున్న చాలాసార్లు. ఒక్క సంవత్సరం కూడా రాలే నాకు గట్టిగా. ఇప్పుడు నేను 7 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న లెగ్గింగ్ కూడా ఇంతవరకు నాకు చెక్కు చదవాలి, అంత క్వాలిటీ చాలా బాగుంది కాబట్టి 400 రూపీస్ పెట్టి తీసుకున్నాను 7 ఇయర్స్ బ్యాక్. ఇంతవరకు అసలు పాడేనే పాడవలేదు. సో అందుకని చెప్పేసి కాస్ట్ 1 రూపాయి ఎక్కువ పెట్టినా కూడా లాంగ్ అంటే ఎక్కువ కాలం వచ్చేటట్టు చూసుకోవాలి. ఇవి తక్కువ కాస్ట్కి వస్తున్నాయి కదా, ఆఫర్లో ఉన్నాయి కదా అని చెప్పి తీసుకుంటే కనుక దాని లైఫ్ టైం కూడా అంతే ఉంటుంది, 1 సంవత్సరంలో చినిగిపోయి కూర్చుంటాయి. అందుకని ఒక 5 లెగ్గిన్స్ అయితే నేను రెగ్యులర్గా యూజ్ చేసే, బ్లాక్, వైట్, ఇంకా ఒక లాంగ్ టాప్ అని చెప్పాను కదా దాని మీదది క్రీమ్ టైప్ బిస్కెట్ది. సో ఇవి కొంచెం రెగ్యులర్గా యూజ్ చేస్తాం కదా ఈ కలర్స్, సో ఇవి తీసుకున్నాను నేను. ఇంకా తక్కువగా వాడేవి ఎలాగో అప్పుడప్పుడు వేస్తాం కాబట్టి అవి అంతగా పాడవవు. ఇంకా పిల్లలు ఎక్కువ తీసుకోలేదని చెప్పాను కదా, పిల్లలవి ఫస్ట్ నేను డ్రెస్సులు చూపించేస్తా, బుజ్జి బుజ్జి మిడ్డీలు. అబ్బాయిల కంటే కూడా అమ్మాయిల డ్రెస్సులు చాలా బాగుంటాయి, అబ్బాయిలకి ఎక్కువ కలెక్షన్ ఉండవు కదా, అమ్మాయిలకు అనుకోండి 4 రకాలు ఉంటాయి. సో ఇది చిన్న చిన్న మిడ్డీలు, వీటికి బాటమ్స్ ఒకటే తీసుకున్నా, టాప్స్ నేను మ్యాచప్ చేసుకొని ఆన్లైన్లో పర్చేస్ చేయాలి కలర్స్ బట్టి. ఇవి కొంచెం రాబోయే సమ్మర్ కదా, అందుకని చెప్పేసి నైట్ వేర్ ప్యూర్ కాటన్ ఇది. సో నైట్ వేర్ తీసుకున్నా, ఇదొకటి. నెక్స్ట్ ఇదొకటి, ఇదొకటి. సో ఇవన్నీ డైలీ వేర్కి తీసుకున్నాను ఎక్కువ, షార్ట్స్ ఇది మిడ్డీ కాదు. ఇవి కూడా ప్రైసెస్ ఎంత ఉన్నాయంటే 300 అంటే 1+1, ఇది కూడా 150 రూపీస్ పడింది ఇది. సో 150, మిగతా అన్నీ కూడా కొంచెం లో కాస్ట్, ఇది ప్యూర్ కాటన్ కదా, 59 రూపీస్. నెక్స్ట్
ఇవి లోషీవి ఏజ్వి, కృతి ఏజ్వి, అన్నీ కలగలిపి పెట్టేశాను. సో జస్ట్ ఎలా తీసుకున్నాను ఏమిటివి అని చెప్పి చూపిస్తాను అంతే. దీనికి ఏం కాస్ట్ ఏం మెన్షన్ చేయదు, జస్ట్ షార్ట్స్ కింద ఉంది. 250 రూపీస్ 1+1, సేమ్ కలర్స్. నాకు మిడ్డీలు అంటే చాలా ఇష్టం పిల్లలవి. ఈ టాప్ మిడ్డీ చూడంగానే నచ్చేసింది నాకు. దీని మీద టాప్ అయితే లేదు, ఆన్లైన్లో తీసుకోవాలి. ఇవి కూడా అన్నీ సగం సగం షాపింగ్, టైమింగ్ అస్సలు సరిపోదు. 7:00 వెళ్తే 10:30 డీమార్ట్కి వెళ్ళి షాపింగ్ చేసుకొని ఫినిష్ చేసేసరికి టైం 10:30 దాటిపోయింది. అంటే డీమార్ట్ క్లోజింగ్ టైం, సో క్లోజింగ్ టైం అయ్యేదాకా మేము అక్కడెక్కడే తిరుగుతున్నాం. అంటే కొంచెం కిచెన్కి సంబంధించినవి కూడా గ్రాసరీస్ తీసుకున్నాం, ఒక షాపింగ్ అనే కాదు. కొన్ని కొన్ని ఏంటివి, చాక్లెట్స్ తీసుకున్నాను, చెప్పులు తీసుకున్నాను, ఇంకా ఇంటిలో సరుకులు, ఆయిల్ అయిపోయింది ఆయిల్. సో అలాంటి కొన్ని కొన్ని ఇంపార్టెంట్వి కూడా, పెడిగ్రీ తీసుకున్నాను మ్యాగీకి. ఇవి తీసుకోవడం వల్ల ఏంటి అంటే వీటికి కూడా కొద్దిగా కాస్ట్ అనేది అవుతుంది కదా, 4000 ఆ చేంజ్ అయితే పడింది. సో మొత్తం డబ్బులు బట్టలకే కాదు, చెప్పులకి కాదు, సో మిగతా వాటికి కూడా పెట్టాను, ఇంటివి కూడా. ఇవి ప్యాంట్లు, నైట్ టైంకి దోమలు బాగా కుడుతున్నాయి. ఫస్ట్ ఇవి బయటికి వెళ్ళేవి కాదు, ఇంట్లో వేసుకోవడానికి. నెక్స్ట్ ఇది ఒక షార్ట్, ఇంకా ఇవి జస్ట్ షార్ట్స్. ఇవన్నీ బుజ్జి బుజ్జివి. ఇవి కృతికి చాలా బాగుంటాయి. ఇంతవరకు నేను కృతికి ఎక్కువ షాపింగ్ చేసింది లేదు, ఇవి మాత్రం తీసుకున్నా కొన్ని, మిగతా పెద్దగా అనిపించలేదు. నెక్స్ట్ వచ్చేసి షూస్. ఇవి లోషివి, లోషికి చెప్పులు చాలా తక్కువ ఉన్నాయన్నమాట. చెప్పులు ఎలా అంటే 2-3 జతలు ఉన్నాయి, అందులో ఒకటేమో టైట్ అయిపోయింది, ఇంకోటేమో మ్యాగీ ముక్కలు ముక్కలు చేసేసింది. అందుకని చెప్పి షూస్ ఏంటంటే బయటికి జీన్స్ మీద వాటికి బాగుంటాయని చెప్పేసి వీళ్ళు రఫ్ అండ్ టఫ్గా వాడతారు. బయటికి వెళ్ళేవి కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ అయినా మంచిగా తీసుకోవాలి. ఇది ఒక్కటే కొద్దిగా కాస్ట్ పడింది, 450 రూపీస్. కానీ ఇలా తీసుకుంటేనే బెటర్, ఇంకా అంతకంటే తక్కువ తీసుకుంటే కనుక పాడైపోతాయి, తనకి ఆగవు. ఎందుకంటే బాగా పరిగెట్టేస్తారు కదా వాళ్ళు, రోడ్డు మీద ఎలా పడితే అలాగా ఉండవు. ఇంకా నా చెప్పులు, నాకు చెప్పులు అయితే ఆన్లైన్లో కొనడం పరమ దండగ. ఎందుకంటే మ్యాక్సిమం సైజ్, లాస్ట్ సైజ్, చివరి సైజ్ ఏదైతే ఉందో అది. మ్యాగీకి ఏదో అయింది, నన్ను మాట్లాడనియట్లేదు. సో నేను చెప్పులు ఎప్పుడైనా సరే బయటనే తీసుకుంటాను, బీసెంట్ కానీ లేకపోతే డీమార్ట్ కానీ. వేసుకొని చూసుకుంటే కానీ నాకు తెలియదు, ఎందుకంటే ఆన్లైన్లో పెట్టినవి ఖచ్చితంగా నా సైజ్ అయితే రావు. నాది అన్నిటికంటే పెద్ద సైజు, 9 సైజ్ కావాలి నాకు, 9 or 10. ఇది ఇదైతే 8, ఇది ఒక్కటే సరిపోయింది. సో కంపెనీ బట్టి కొద్దిగా సైజ్ అవన్నీ మారుతూ ఉంటాయి. ఒక కంపెనీలో 9 సరిపోద్ది, ఒక కంపెనీలో 8 సరిపోద్ది. సో అలా నంబర్స్ అనేవి కొద్దిగా మారుతూ ఉంటాయి. కృతికి ఒక చిన్న ఇంకా లాస్ట్ తీసుకునే కొన్ని స్లిప్పర్స్. ఇవి స్లిప్పర్స్ పిల్లలు అయితే భలే ఉన్నాయి. చెప్పులు మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలు చూపించాను కదా, పిల్లల కలెక్షన్స్ ఎప్పుడూ బాగుంటాయి. చెప్పులు అయితే అక్కడే తీసుకుంటా. ఇది 169 రూపీస్ పడింది. ఫ్లవర్స్, ఇవి రఫ్ అండ్ టఫ్గా ఎలా పడినా సరే ఏం పాడవద్దు, బాగుంటాయి. అలాగే ఇంకొకటి తీసుకున్నా, ఇవి ఎంత, 179 రూపీస్. పర్పుల్, ఎప్పుడు పింక్ 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 కంటే కూడా కొంచెం కలర్స్ రకరకాలుగా ట్రై చేస్తుంటే, ఇదేమో బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ తీసుకున్నా, ఇదేమో కొంచెం పింకిష్, కొంచెం ఫ్లవర్స్ అవి వచ్చాయి కదా, పిల్లలకి ఇష్టంగా ఉంటుంది ఇలాంటివి అయితే. సో ఇది పర్పుల్ విత్ ఫ్లవర్స్. సో ఇవి నేను చేసిన షాపింగ్ బిల్లు. ఎలాగో బర్త్డే వస్తుంది కదా, సో కొన్ని సరుకులు, హార్ పిక్ ఇలాంటివి కూడా, వీటి మీద కూడా ఆఫర్స్ ఉన్నాయి. అది మాటలో ఎప్పుడు ఆఫర్స్ ఉంటూనే ఉంటాయి కదా, సో అది కూడా తీసుకున్నాను. ఈ బ్యాగ్ నాకు బాగా నచ్చింది, 29 రూపీస్ ఛార్జ్ చేశారు దీనికి. నేను విడిగా బ్యాగ్ తీసుకెళ్ళలేదు. సో ఇంత అయింది షాపింగ్. సో ఇది నేను చేసిన షాపింగ్ బిల్, 5800, అందులో ఏమో 5000 పడింది. సో మొత్తం 11000 చిల్లర. కానీ ఒక్కటి కూడా వేస్ట్ ప్రోడక్ట్ అనేది అనుకోలేదు. బర్త్డేకి కొన్ని చాక్లెట్స్ అవి కొన్ని ఆఫర్స్ అవి తీసుకున్నా డీమార్ట్లో. సో అది వీడియో కృతి ఆల్మోస్ట్ లెగసీ టైం అయింది, లేచింది కూడా. సో నెక్స్ట్ వీడియో నా బర్త్డే ఎలా ఉండబోతుంది, నా బర్త్డే ఎలా చేసుకున్నానని చెప్పి నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను.
ఇంకొక విషయం చెప్పాలి, ఈ ఎరేజర్లు షార్ప్నర్లు ఇన్ని పెన్సిల్లు కొన్నాను ఎందుకంటే స్కూల్కి వెళ్తుంది కృతి లోషి. రోజుకో పెన్సిల్, రోజుకో ఎరేజర్, రోజుకో షార్ప్నర్ ఏదో ఒకటి పోగొట్టింది. రోజుకో పెన్సిల్ పోగొట్టిద్ది, రోజుకో కథ చెప్పిద్ది. ఏంటి అంటే పిల్లలు తీసేసుకుంటున్నారమ్మా, తీసేసుకొని మళ్ళీ ఇవ్వట్లేదమ్మా అని చెప్తుంది. అసలు ఈ గోలంతా ఎందుకు రోజు షాప్కి తీసుకెళ్లాల్సిందే, ఏదో ఒకటి కొనిపించమని చెప్పి. ఒకరోజు ఎరేజర్ కొనిపించాలి, ఒకరోజు పెన్సిల్ కొనిపించాలి. అలా కెమెరాకి అడ్డొస్తున్నావు మ్యాగీ, ఇంక ఇలాగ ఎందుకు అని చెప్పేసి ఒకటేసారి బండలు తీసుకొచ్చేసాను. ఇన్ని పెన్సిళ్ళు, అలాగే ఇంకోటి ఏంటివి, ఇన్ని షార్ప్నర్లు, ఇలాంటి రెండు సెట్స్ తీసుకున్నాను. ఇవి మాత్రం మొత్తం దాచేస్తాను. దీన్ని సగం సగం కట్ చేసి పంపించాలి, ఎందుకంటే మొత్తం ఎరేజర్ ఇచ్చేస్తే మొత్తం పోతుంది. అలాగే కట్ చేసి ఇచ్చాను అనుకోండి, అట్లీస్ట్ హాఫ్ అన్ సేవ్ అవుతుంది. ఇవి 15 రూపీస్ పడుతున్నాయి పౌచ్ నాకు. అదే ఇంటి దగ్గర కొంటే ఒక్కొక్కటి 3-4 రూపీస్ పడుతుంది. 4-5 20 రూపీస్ పడుతుంది. 5 రూపీస్ ఆఫర్ వచ్చినట్టుంది అంతే. వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.